హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసిన క్లిప్పింగ్స్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే డిఐవైకి సంబంధించిన వీడియో అనమాట. అంటే డిఐవైస్ మనం మన ఇంట్లో కొన్ని కార్నర్స్లో డెకోర్ చేయడానికి చేసుకుంటాం కదా, అలాగా చేయని వాళ్ళు కూడా ఉంటారు, బయట నుంచి కొనుక్కు తెచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఏంటంటే మన ఇంట్లో కొన్ని కార్నర్స్ని మన పేరు మీద రాసుకుని అంటే స్పెషల్గా డెకోర్ చేసుకోవడం చాలా మంచి అలవాటు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఆ హ్యాపీనెస్ వేరన్నమాట. సో కొన్ని కొన్ని థింగ్స్ మనం ఇనీషియల్గా ఒక్కొక్కసారి ఇంటెన్షనల్లీ అవుతాయి, లేకపోతే అనుకోకుండా కూడా కొన్ని లెఫ్ట్ ఓవర్స్ అట్లాంటివన్నీ ఉండిపోయిన వాటితో కొన్ని కొన్ని డిఐవైస్ లాగా చేసినాయి అనమాట నేను ఇంట్లో చూపించినవన్నీ కూడాను. అయితే కొన్ని ఏం చేస్తామంటే అంటే బయట దొరకను అంటూ ఏమీ ఉండట్లేదు, ఈ రోజుల్లో అన్ని రకాలు దొరుకుతున్నాయి. బట్ ఏంటంటే మన చేతులతో మనం చేసుకుని డెకోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది చూసినప్పుడల్లా అదో రకమైన గర్వం, ఇంకొకటి ఏంటంటే అదో రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. సో లెఫ్ట్ ఓవర్ థింగ్స్తో అంటే కొన్ని రకాలు బాటిల్స్, అవి బాటిల్ ఆర్ట్ అది చేశాను కదా నేను, వాటిల్లో అంటే ఎప్పుడో బాటిల్స్ ఉన్నవి కూడా తీసుకొచ్చి మనం ఏదో రకంగా డెకోర్ చేసి ఒక కార్నర్ని మంచి అందంగా తయారు చేయటం చాలా బాగుంటుంది అనమాట, హ్యాపీనెస్ ఇస్తుంది. సో నేను చాలా డిఐవైస్ చేస్తూ ఉంటాను. కొన్ని సస్టైనబుల్గా అంటే నేను మెయిన్ రీజన్ ఏంటంటే చేసినా కానీ మనకి అది కొంచెం మన హ్యాపీనెస్ని అలా రిటైన్ చేసే వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. లేదంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అవి మనం ఎంత శ్రమపడి ఎంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో థింగ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ చేసిన తర్వాత అది ఎన్నో రోజులు ఉండకపోతే ఎంతో డిసప్పాయింట్మెంట్ ఉంటుందన్నమాట. కొన్ని కొన్ని ఏంటంటే చేసిన తర్వాత కూడా అవి మంచి సాటిస్ఫాక్షన్ ఉండవు, అందుకని చాలామంది ఎందుకులే ఎవడు చేస్తాడు ఇవన్నీ అనేసి వదిలేస్తారు. బట్ నేను అలా కాదు, కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకునే ముందే ఇది మన ఇంట్లోకి బాగుంటుంది, ఇది చేసినా కానీ ఎక్కువ రోజులు ఉంటుంది పర్వాలేదు, కొన్ని రోజులు ఉన్న తర్వాత మనం పెట్టుకున్న తర్వాత అది బోర్ అయిపోయినా కానీ తీసేసినా కానీ మనకి అంత ఇది అనిపించదు అనమాట. సో అట్లాంటివి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి, వీటి గురించి వెళ్ళి మార్కెట్లో తిరిగి 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 సెర్చ్ చేసి ఊరికే అవి ఇవి అన్నీ పర్చేస్ చేయడం లాంటివన్నీ అట్లాంటివి ఏమి పెట్టుకోను నేను. ఇంట్లో మ్యాక్సిమం అవైలబుల్ ఉన్న వాటితోనే చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ఇది కావాలి అని అంటే మనకి ఎంత కావాలో ముందు క్యాలిక్యులేట్ చేసుకుని అవి మాత్రమే తీసుకోవాలి. ఊరికి అన్ఎక్స్పెన్సివ్ అనుకోకుండా ఎక్కువ ఎక్కువ కొనేసి మళ్ళీ వాటిని తీసుకొచ్చి వాటిని మళ్ళీ ఇంట్లో స్టోర్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకునే పని పెట్టుకోకూడదు అనమాట. సో నేను ఇలా సింపుల్ సింపుల్ డెకోర్ ఐటమ్స్ అవి చేస్తూ ఉంటాను. ఇది బాటిల్ ఆర్ట్ అనమాట, ఎంసీల్తో చేశాను. అండ్ ఇంకోటి షెల్స్, నేను ద్వారక వెళ్ళినప్పుడు అక్కడ ఊరికే 10 రూపాయలకి వాళ్ళు ఉంటారు కదా బెలూన్లు అమ్మేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో నేను ఒక 10 రూపాయలకి కొన్నాను, అంతే, ఓన్లీ 10 రూపాయలకి ఇంత పెద్ద మూట ఇచ్చింది అమ్మాయి. సో ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో తెలియదు కానీ, బట్ ఇలా వాల్కి హ్యాంగ్లా చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. నేను ప్లాంటర్స్లో అక్కడక్కడ డెకోర్గా అంటే బోన్సాయ్ మొక్కలకి వాటికి ఇటుకి కూడా కింద పెట్టుకుంటే అందంగా ఉంటాయి. సో అక్కడెక్కడ కూడా పెట్టాను. ఇది ఇలా ప్లేట్లో పెట్టి అంటే సిమెంట్, వైట్ సిమెంట్ ఉంటుంది కదా, వైట్ సిమెంట్తో మనం ఇట్లా పెట్టిన తర్వాత పేర్చినట్లు ఉండి వాటిని హ్యాంగ్ చేస్తే గోడకి బాగుంటుందేమో అని అనేసి మెట్లు లాబీ దగ్గర వాల్ అంతా కూడా డెకోర్ చేస్తున్నాను కదా, దాని చోట అక్కడ తగిలిద్దాంలే అనేసి పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇంకొకటి, ఇవి షేవింగ్ రేజర్ బ్లేడ్స్ ఉంటాయి కదా, వాటి హ్యాండిల్స్ ఉన్నాయి నా దగ్గర, ఎప్పటి నుంచో ఉంచాను. సో ఇవి కూడా మనం ఇట్లా పెడితే బాగుంటుందేమో, ఒక చిన్న స్టాండ్లా ఉంటే దాని మీద ప్లాంటర్ పెట్టచ్చు అన్న ఉద్దేశంతో చేశాను. బట్ ఏంటంటే ఇది సక్సెస్ అవ్వలేదన్నమాట, విరిగిపోయింది తీసేటప్పుడు. మధ్యలో ఒకటికి నేను ఈ వైట్ సిమెంట్ పోసేటప్పుడే నేను సీడీ లాస్ట్లో సీడీని కూడా నొక్కి పెట్టాను అనమాట, విరగకుండా ఉంటుందని. బట్ ఆ లెగ్స్ తీసేటప్పుడు లెగ్స్ దగ్గర ఊడిపోయి వచ్చేసింది అనమాట. సో మనం చేసేటప్పుడు కొన్ని కొన్ని అన్సక్సెస్ అవుతాయి, బట్ ఏంటంటే మనం డిసప్పాయింట్ అవ్వకుండా ట్రై అనదర్ అన్నట్టు చేస్తూ ఉండాలి. మొన్న ఇంకొక బ్లెండర్ ఏమైందంటే, ఈ బుద్ధుడి బొమ్మకి నేను మధ్య మధ్యలో అంటే బయటే ఉంటుంది కదా, ఎండకి వానకి చలికి బయట ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా, సో అదేమవుతుంది ఊరికే పెయింట్
మీకు వీడియోస్లో అంత పెద్దగా కనిపించదు, దగ్గరికి చూస్తే తెలుస్తుందన్నమాట. ఫేడ్ అయిపోయినట్టు డల్గా అంత లుక్ ఉండదన్నమాట. సో అందుకే అస్తమాను దీనికి కలర్ వేస్తూ ఉంటాను. సో మొన్న ఏం చేశాను, మొత్తం బ్లాక్ పెయింట్ వేసేసి పైన గోల్డ్ పెయింట్ ఉంది నా దగ్గర, ఆయిల్ పెయింటే, దాన్ని అక్కడక్కడ అంటించినట్టు గోల్డ్ ఫినిష్ లాగా వేసాను అన్నమాట. బుద్ధుడి తలకి చుట్టూ స్నేల్స్ ఉంటాయి కదా, స్నేల్స్కి గోల్డ్ వేసేసి మొత్తం ఆయన ధోతి కూడా అంతా గోల్డ్ పెయింట్ వేసాను. అయితే లాస్ట్లో ఇలా అస్తమాను పెయింట్ వేయాల్సి వస్తుంది కదా, సో దీనికి ఒకసారి ఇలా ప్రొటెక్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి స్ప్రేలోనే పెయింట్ ఫినిషింగ్ ప్రొటెక్టర్ ఉంటుంది కదా, అది ఉందన్నమాట స్ప్రే. సో అది కొడదాం అనేసి అది కొట్టేసరికి యాక్చువల్లీ నేను రెండు రకాలు తీసుకొచ్చానమాట, వైట్ పెయింట్ కూడా తీసుకొచ్చాను. సో ఇది అది మిక్సప్ అయిపోయి నేను స్ప్రే చేసే టైంకి వైట్ వచ్చిందనమాట, ఫేస్ నిండా వైట్ పడిపోయింది. సో అరే ఇట్లా అయింది ఏంటి అని చెప్పేసి మళ్ళీ బ్లాక్ వేద్దామని చూస్తే బ్లాక్ ఏమో అయిపోయిందనమాట, మ్యాట్ ఫినిష్ లేదు, నార్మల్ షైన్ ఫినిష్ ఉంది. మళ్ళీ ఇదంతా పెద్ద తలకాయ రామాయణం అవుతుంది, తలకాయ పూట అవుతుంది అనేసి నేను ఏం చేశానో దాన్ని అలాగే ఉంచేసి మీకు అందుకే ఈ మధ్యకాలంలో బుద్ధుడు బొమ్మ దగ్గర నీట్గా ఉన్న వీడియోలు అది కూడా పెట్టలేదు. సో తర్వాత ఏం చేశాను, మళ్ళీ మ్యాట్ బ్లాక్ తీసుకొచ్చి దాన్ని వేసి తర్వాత మళ్ళీ ఒకసారి గోల్డ్ ఫినిష్ మళ్ళీ వేయాల్సి వచ్చిందనమాట, స్నేల్స్ దగ్గర తల దగ్గర అది అనమాట. సో ఇంత పెద్ద బ్లెండర్ అయిందనమాట. సో లాస్ట్కి ఫైనల్లీ మంచిగా చేసేసాను, పెయింట్ అయితే అయిపోయింది, ఫుల్గా బాగుంది. సో వైట్ పెయింట్ సారీ గోల్డ్ పెయింట్ వేసేసరికి మంచిగా లుక్ వచ్చిందనమాట. దగ్గరగా పెడితే కనుక చాలా బాగుంది, అందంగా ఉందన్నమాట. తర్వాత బయట గార్డెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను కదా, సో దాంట్లో పార్ట్ లాగానే కొంచెం డెకోర్ అది కూడా బయట కూడా చేంజ్ చేస్తున్నాను అనమాట. వుడెన్ ప్లాంక్ ఒకటి నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, సో మొన్న ఫ్రేమ్లు వుడెన్ ఫ్రేమ్ చేసి దాన్ని జూట్ క్లాత్తో డెకోర్ చేశాను కదా, ఆ మొక్కలు ఉన్నాయన్నమాట. ఆ మొక్క కూడా దీనికి యాడ్ చేసేసి దీనికి బాటిల్ స్టాండ్ పెట్టి దాన్ని ఒక వెల్కమ్ బోర్డ్ లాగా రెడీ చేద్దాం, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. అయితే ఈ ప్లాంక్ కొంచెం పెయిల్గా ఉంది, అంటే లైట్ వుడ్ కలర్లో ఉంది కదా, కొంచెం డార్క్ ఫినిష్లో ఉంటే కనుక బాగుంటుంది, పెయింట్ వేసినా కానీ బాగా కనబడుతుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనుకుని ముందు కాఫీ యాడ్ చేసి దాన్ని పాలిష్ చేద్దాము అని అనుకున్నాను. కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నారు కదా ఈ మధ్య, సో అట్లా చేస్తే కనుక వస్తుందేమో పాలిష్ ఫినిష్లో అనుకున్నాను. బట్ ఏంటంటే ఇది బయట ఎక్స్టీరియర్లో ఉంటుంది కాబట్టి బయట ఎండ తగిలి ఒకవేళ ఫేడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనేసి దానికి ఏం చేశారంటే నా దగ్గర వుడ్ పాలిష్ ఉందన్నమాట, ఫర్నిచర్కి పాలిష్ చేయించినప్పుడు లెఫ్ట్ ఓవర్ కొంచెం ఉంది, అది అలాగే ఉంచాను కదా, సో దాంతో కొంచెం టచ్అప్ లాగా చేస్తే కనుక కొంచెం కలర్ మారుతుంది కదా అనేసి అదే మా క్లాత్ తోటి రియూజబుల్ టిష్యూ ఉంటాయి కదా దాంతో అద్దేశాను. అద్దేసేసరికి ఎలాగైతే కలర్ కావాలో నాకు ఆ కలర్లో ఫినిష్ వచ్చిందనమాట. సో నాలుగు పక్కల అన్ని పక్కల కూడా చక్కగా దాంతో రాసేసిన తర్వాత ఆరిన తర్వాత వైట్ పెయింట్ యాడ్ చేద్దాము. వైట్ నాకు గార్డెన్ థీమ్ అంతా కూడా వైట్ ఎక్కువ ప్లాంటర్స్ అది ఉంటాయి కదా, సో వైట్ ఫ్లవర్స్ యాడ్ చేసి ఇంకా ఏమైనా వైట్ పెయింట్ తోటి సమ్ డెకోర్ లాగా చేస్తే బాగుంటుంది, వెల్కమ్ టు అని చెప్పి రాద్దాము అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను అనమాట. సో ఫ్లవర్స్ ఇంకా అట్లా యాడ్ చేసేసిన తర్వాత నేను పెయింట్ వేసేసాను. తర్వాత మా అమ్మాయి వచ్చి వెల్కమ్ టు ఆర్ ఓఎస్ఎస్ అని చెప్పి రాసిందనమాట. సో ఇది ఒక వుడ్ ప్లాంక్ తోటి బాటిల్స్ కూడా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మనకి చిల్డ్ మిల్క్ వస్తాయి కదా, ఆ మిల్క్ బాటిల్స్ అనమాట, అవి కూడా ఎప్పటి నుంచో దాచి ఉంచాను. సో ఇలా దాచి ఉంచిన వాటితో పాటు మనం ఇంటిని డిఐవై చేసుకుంటూ ఉంటే, అంటే మనకి థింగ్స్ని సరిగ్గా యూజ్ చేసుకోవడం, యూటిలైజ్ చేసుకోవడం మనకి రావాలన్నమాట మెయిన్, అది వస్తే కనుక ఇల్లు చాలా అందంగా చక్కగా పెట్టుకుంటున్నాము అన్న హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి, అండ్ ఇప్పటివరకు నా వీడియోని చూశారంటే నా ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.